पश्चिम गोदावरी जिला बुर्गंपाडु मंडलंलो एंपीटीसीलु वार्डु सभ्युल एन्निकलु त्वरलो जरगनुन्न संदर्भंगा ओटर लिस्टु इप्पटिके आया ग्राम पंचायतीललो नोटिस बोर्डु नंदु प्रदर्शिंचडं जरिगिंदनि जिल्ला डिप्यूटी सीईओ नागलक्ष्मि तेलिपारु। मंडल केंद्रंलोनी एंपीडीओ समावेश मंदिरंलो अखिलपक्ष आध्वर्यंलो एर्पाटु चेसिन समावेशंलो आमे मात्लाडारु। ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున మండల వ్యాప్తంగా రిజర్వేషన్లు ఓటర్ల జాబితా తయారు చేయడం జరిగిందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన రిజర్వేషన్లను బట్టి ప్రస్తుతం మండలంలో ఉన్న 11 ఎంపీటీసీ స్థానాలకు ఆయా గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ జాబితా ఇప్పటికే గ్రామ పంచాయతీలలో ప్రదర్శించడం జరిగిందని వాటిలో తప్పులు ఉంటే ఈ నెల 16వ తేదీలో సరిచేయించుకోవాలని ఆమె సూచించారు। తుది జాబితాను ఈ నెల 21వ తేదీన డీపీఓ ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని ఆమె తెలిపారు। नमस्कार डिप्यूटी सीईओ अंडी जिला परिषद पेर नागलक्ष्मी ओटर जाबिता दादीमीद आल पार्टी प्रतिनिधुलतो पेटमान एलक्षन कमीशन आदेश आ शेड्यूल प्रकार इकड़ एमपीडीओ गारु मन अंदर तो सामवेश जी दी मुख्य उद्देश्य मन ओटर जाबिता एम अभ्यंतरा विवरा चपड़में अच्छे एलक्षन कमीशन इच्छा शेड्यूल दाने प्रकार मोहन एप्रिल 8वा तारीखन ग्राम पंचायती वारी वार्ड वारी वार्डर जाबिता अन्नी ग्राम पंचायती आफीस मंडल आफीस डिस्प्ले जी को एमपीडीओ गारिनी पार्टी वाल काफी ग्राम पंचायती वाटर लिस्ट इवसारी आटर लिस्ट इलांटे अभ्यंतरा मन पदेडव तारीख लपल अभ्यंतरा इवाली डेगा वाला वाटर जाबिता ये अभ्यंतर वार्ड वैज करेक्ट वेरे वार्ड वाले वो लेकिन वेरे पीपी एम पकड़ अपडेशन उवकाश मनमे असेंबली कांस्टिट्यूएंसी वाटर लिस्ट 2018 उपयोगो दाने अभी मन मोहन जनवरी वोटर जाबिता एप्रिल 8वा तारीख पब्लिश अन्नी वार्ड मन ग्राम पंचायत आफीस एमपीडीओ आफीस एमआरओ आफीस वोटर जाबिता पब्लिश अदे जीपी वैज वार्ड वैज जीपी वैज वार्ड वैज आ प्रकटी वोटर जाबिता मीद ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు 17వ తారీఖు లోపల అభ్యంతరాలని మీరు అప్లై చేయాలి। ఇక్కడ మన ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ పంచాయతీలో ఒక కాపీ ఇవ్వాలి సెక్రటరీకి పంచే ఇక్కడ ఇవ్వాలి। వీళ్ళు ఏంటంటే అన్ని కలిపి డిపిఓ గారికి పంపిస్తారు వెరిఫికేషన్ కూడా వీళ్ళే చేయాలి। డిపిఓ గారు అయితే అందరికీ చేయలేరా డిపిఓ గారు ఏం చేస్తారు వీళ్ళు వెరిఫికేషన్ చేసిన వాటి మీద ఆ అభ్యంతరాలు కరెక్టా అవునా కాదా దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు వాస్తవం లేదని చూసి ఆయన కొన్ని అనుమతిస్తాడు కొన్ని అనుమతించకపోవచ్చు। ఆయన లెవెల్లో డిస్పోజల్ 18వ తారీఖు అభ్యంతరాలని డిస్పోజ్ చేసేది 18వ తారీఖు చేసి ఈ లోపల కొన్ని తీసివేతలు కల్పనలు ఉంటాయి కదా వాటర్ జాబితాలో మీరు ఇచ్చిన అభ్యంతరాలు ప్రజలు గారు ఇచ్చిన అభ్యంతరాల మీద అటు తీయడం కల్పడం అదంతా చేసి ఫైనల్ పబ్లికేషన్ 21/3 తారీఖు 21వ తారీఖు ఏప్రిల్ 21 ఫైనల్ పబ్లికేషన్ అని మేము వీళ్ళకి ఏం చెప్తున్నామంటే పంచాయతీ వారీగా వార్డ్ వారీగా ఒకసారి ఓటర్ జాబితాను చూసుకొని అంటున్నాం। ఎందుకు అంటే మనం తీసుకునేది అసెంబ్లీ నియోజకవర్గం పోయిన సారి ఎన్నికలు చేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ జాబితా తీసుకున్నాం దానికి ఇన్ ఎడిషన్ కొన్ని కలిపారు। ఎప్పటి వరకు కలిపారంటే మొన్న జనవరి 1/2022 వరకు ఎవరైతే మాకు ఓటు అవకాశం కల్పించాలని సర్కార్ చేశారో వాళ్ళని కొత్త నమోదుల కింద కలిపి మనకు ఓటర్ జాబితా ఇచ్చారు। దీన్ని ఏం చేశారంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆ ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చిన ఓటర్ జాబితాని
ఫోన్లో వార్డ్ వైజ్ జీపీ వైజ్ చేశారు మన వెబ్సైట్ ఉంది ఎలక్షన్ కమిషన్ అట్లా ఆన్లైన్లో వార్డ్ వైజ్ జీపీ వైజ్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగు ఉండొచ్చు ఒక వార్డులో ఉన్నటువంటి ఓటు ఇంకో వార్డులో పడొచ్చు ఎట్టి బస్సులో ఒక ఫ్యామిలీని అస్సలు విడదీయద్దు ఫ్యామిలీలో ఎంత ఎంతమంది ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ ఒకే వార్డులో ఉండాలి జరిగే పొరపాట్లు ఏంటంటే ఒకటే ఫ్యామిలీలో ఉన్న ఓట్లు ఒకరిపై ఒక వార్డులో ఉంటారు ఇంకొకరిపై ఇంకో వార్డులో ఉంటారు అలాంటి పొరపాట్లు ఏమి జరగకుండా చూసుకోవాలి అది జరిగేదానికి అవకాశం ఉండదు ఇటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే 17 లోపల ఇస్తే 18 డిపిఓ గారు డిస్పోజ్ చేస్తారు ఫైనల్ పబ్లికేషన్ 21 మన ఎంపీలు ఏంటంటే కొంచెం చూసుకోవాలి ట్యాలీ చేసుకోవాలి అసెంబ్లీలో ఇప్పుడు 2018 ఓటర్ లిస్టు ఒక పంచాయతీని ఇచ్చారనుకోండి వార్డు వైజ్ జీపీ వైజ్ చేసేటప్పుడు ఆ 2018 వచ్చిందా లేదా వీళ్ళు చూసుకోవాలి ఎవరు పంచాయతీ కార్యదర్శి మన మండల పంచాయత్ ఎంపీఓ గారు ఎంపీఓ గారు మాకున్న ఎక్స్పీరియన్స్ అంటే మేము వేరు వేరు జిల్లాల్లో పనిచేసినప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికి యాస్పిరెంట్స్ ఉన్నారు సర్పంచ్ ఎంపీటీసీ కరెక్ట్గా వాళ్ళ పేర్లే తప్పిపోయింది అంటే అంత పెన్షన్ అనేది దానికి చాలా పెద్ద ప్రాసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అధికారులకు లేని ఇబ్బంది అవుతుంది యాక్సెప్టెన్స్ అవతల మనం ఇప్పుడు మనం తీయడానికి లేదు కాకపోతే ఓటింగ్ ఓటింగ్ బిఫోరే ఇట్లా పర్మనెంట్ మైగ్రేషను డెత్ ఏమన్నా ఉంటే ముందే లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పి